కృతజ్ఞత తప్ప ఇంకేముండనివ్వద్దండి మన హృదయంలో. ఈ మనసులో ఉన్న వేదన, నీ మనసులో ఉన్న నిరుత్సాహం, కృంగుదల, నువ్వు ప్రక్కకి నెడితే పోతుంది అంతేనా? ఇంట్లో వచ్చి చెత్త పడుతూ ఉంటుంది, డస్ట్ పడుతూ ఉంటుంది, బూజులు వస్తూ ఉంటాయి, అన్నీ వచ్చాయి కదా అని ఉంచుకుంటామండి. ఉంచుకుంటే మన ఇల్లు నివాస యోగ్యంగా ఉంటుందా? యూ షేక్ ఇట్ ఆఫ్ కదా, దులిపి పడేస్తాం, తుడిచేస్తాం, క్లీన్ చేసేస్తాం, ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో నీ మనసులోకి నిరుత్సాహం, అవిశ్వాసం, దేవుడు అంటే కోపం అలుగున్నావా? షేక్ ఇట్ ఆఫ్, బ్రష్ ఇట్ ఆఫ్, దులిపి పడే పక్కన. ఫిల్ యువర్ హార్ట్ విత్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతతో నింపుకొని. నీకు తెలుసా, చెయ్యి కాలు కూడా కదపలేక అన్ని ట్యూబులు పెట్టుకొని ఐసీయూలో చాలా మంది ఉన్నారు. నువ్వు ఇట్లా బ్రతికి బట్టగట్టి మందిరానికి వచ్చావంటే అంతకన్నా ఇంకేం కావాలండి? ఏదో లేదనో, ఏదో పోయిందనో, ఏదో ఇవ్వలేదనో ఏడుస్తున్నావేమో, అవన్నీ ఒక్కసారి ప్రక్కన పెట్టేసి మంచిగా ఉన్న బ్రతుకులు ఒక్క చిన్న యాక్సిడెంట్, ఒక్క చిన్న దెబ్బ, ఒక్క చిన్న గాయంతో కదలలేని మెదలలేని స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకన్నా మనం ఏం గొప్పోళ్ళం కాదు. ఈరోజు ఇలా ఆరోగ్యము, అవయవాలు, జీవము, క్షేమం ఇచ్చి తోడుకొచ్చాడంటే ఇంకంతకన్నా గొప్ప కారణం ఏం కావాలి?